గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆసార పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ల గురించి పొంగులొట్టి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యల గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జూలై ఫస్ట్ నుంచి అంటే చాలామందికి రేషన్ కార్డులు, అదేవిధంగా ఆసార పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అయితే అందలేదు. అదేవిధంగా మనకి ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకి ఈ ఆసార పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు పెంచుతీస్తామన్నటువంటి ఆ పెన్షన్లు అయితే ఇంకా పెంచడం లేదన్నట్టు. సో ఆసార పెన్షన్లు 2000 నుంచి 4000కి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లని 4000 నుంచి 6000కి అయితే పెంచిస్తామని చెప్పినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే జూలై ఫస్ట్ నుంచి దీనిపై ఒక కార్యాచరణ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే, శ్రీనివాసరావు అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ఎవరికైతే ఆసార పెన్షన్లు అయితే రావట్లేదో, ఎవరికైతే వికలాంగుల పెన్షన్లు అయితే రావట్లేదో, వీరికి త్వరలోనే ఆసార పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు అయితే ఇప్పిస్తామని చెప్పి, వచ్చే విధంగా అయితే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఆసార పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అయితే తీసుకున్నారో వాళ్ళకైతే ఒక హెచ్చరిక అయితే కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే అనర్హులు అంటే వీళ్ళకు పెన్షన్కి ఎలిజిబుల్ లేకున్నా కానీ అనర్హులు పెన్షన్లు తీసుకున్నారో, అంటే పైదేవుల ద్వారా కానీ అధికారుల డైరెక్ట్ అంటే అధికారులని ఏదో అయోమయం చేసి పెన్షన్లు అయితే కంప్లీట్గా మీకు అర్థమైపోవచ్చు అనర్హులు. సో పెన్షన్ వచ్చే వీలు లేకుండా కానీ పెన్షన్లు తీసుకున్నటువంటి వారికి వీళ్ళైతే ఒక ఇదైతే చెప్పడం జరిగింది. వీరికి పెన్షన్లు కట్ అని చెప్పి కూడా క్లియర్గా అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, అదేవిధంగా త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నారు. అయితే గతంలో మనకి సో రైతు రుణమాఫీ కూడా చెప్పినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. రైతు రుణమాఫీ కూడా త్వరలోనే చేస్తామని చెప్పి కూడా మనకి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.